నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష. జెడ్పీ గ్రీవెన్స్ లో బారులు తీరిన బాధితులు. స్కాలర్షిప్లు, హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలంటూ మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ నిరాహార దీక్ష స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అన్ని జిల్లా శాఖల్లోని హంగర్ డెమాన్స్ట్రేషన్ నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం మెడికల్ రిప్రజెంటేటివ్స్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హైలీ స్కిల్డ్ వర్కర్స్గా గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలని, అదేవిధంగా అనేక మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారు, మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు 6 నెలలు ఇవ్వాలని, మేడేని ఎన్ఐ యాక్ట్లో సెలవు దినంగా ప్రకటించాలని, అదేవిధంగా 8 అవర్స్ వర్క్ 8 గంటల పని అనేది ఎక్స్టెన్షన్స్ కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మేము ఈ డిమాండ్స్ అనేవి ఇస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి ట్రైపార్టేట్ అనేది ఒకటి ఉంది, త్రైపాక్షిక కమిటీ. ఏదైనా ఇండస్ట్రీ బాగుండాలంటే ఆ ఇండస్ట్రీలో ఉన్న కార్మికులు, యాజమాన్యం, ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూర్చుని సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల ఆ ఇండస్ట్రీ అనేది బాగుపడుతుంది. ఆ విధంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఒక త్రైపాక్షిక కమిటీ ఉంది, దాన్ని వెంటనే పిలిచి వర్క్ నామ్స్, స్టాట్యుటరీ వర్క్ నామ్స్ అనేవి మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇప్పటివరకు లేవు, అవి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా సేల్స్ ప్రమోషన్ ఇండస్ట్రీగా తీసుకోవాలని, మెడికల్ రిప్రజెంటేటివ్సే కాకుండా దేశవ్యాప్తంగా అనేక మంది సేల్స్ రిప్రజెంటేటివ్స్ అదర్ దాన్ ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు, వీళ్ళందరికీ కూడా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ అనేది వాళ్ళకు కూడా వర్తించేటట్టు చట్టం తేవాలని ఈరోజు ఈ నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ డిమాండ్స్ ఏవైతే అమలు చేయని పక్షంలో ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తెస్తామని, వెంటనే ఈ డిమాండ్లు పరిష్కరించాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి. జెడ్పీ గ్రీవెన్స్ లో బాధితులు బారులు తీరి తమ విన్నపాలను విన్నవించుకున్నారు. స్కాలర్షిప్లు, హాస్టల్ విద్యార్థులు మెస్ ఛార్జీలు పెంచాలని, మెనూలో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 28న చలో విజయవాడకు అధిక సంఖ్యలో విద్యార్థులు తరలి రావాలని భారత విద్యార్థి ఫెడరేషన్ SFI గుంటూరు జిల్లా కమిటీ పిలుపునిస్తుందని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు. మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు SFI ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హాస్టల్ సమస్యల మీద మరి ధర్నాలు జరుగుతున్నాయి. ఈ ధర్నాలకి మా PDF ఎమ్మెల్సీల బృందం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడో 6 ఏళ్ల క్రితం హాస్టల్ మెస్ ఛార్జీలు రోజుకి 25 రూపాయల చొప్పున నిర్ణయించారు, అంటే నెలకు 750 రూపాయలు. కానీ ఈ రోజున పెరిగిన ధరల పరిస్థితిలో దీన్ని 2500 పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కాస్మెటిక్ ఛార్జీలు 50 రూపాయల నుంచి 150 రూపాయలకి పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. మరి అనేక జిల్లాల్లో గుంటూరుతో సహా సంక్షేమ హాస్టళ్ళు పెద్ద సంఖ్యలో మూసేశారు. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో 27 హాస్టల్స్ మూసేశారు. దీనివల్ల మరి వేల వందలాది మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్గా మారే ప్రమాదం ఏర్పడింది. అందుకని హాస్టళ్ళన్నీ తెరవాలి, వాటిలో మౌలిక వసతులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్ని అంశాల మీద స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి ఉద్యమానికి మేమందరం కూడా సంపూర్ణ మద్దతు పౌర సమాజం నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని శాంతియుతంగా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తుంటే ఈ ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచాల్సింది పోయి, హాస్టళ్ళని అభివృద్ధి చేయాల్సింది పోయి, రాక్షసత్వంగా పోలీసులతో ఎక్కడికక్కడ హాస్టళ్లలో విద్యార్థుల్ని అరెస్టు చేయించి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికే ఈ చిత్తశుద్ధి ఏదో హాస్టల్ మెస్ ఛార్జీలు పెంచేదాని మీద పెట్టింటే బాగుండేదనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ చంద్రబాబు నాయుడు మనవన్నీ ఒక్కరోజు హాస్టల్లో పెట్టు, నీకు అర్థమవుతుంది వీళ్ళు తింటున్నటువంటి తిండా లేదంటే ఇంకోటి అనేది నువ్వు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఒక్కరోజైనా వచ్చి హాస్టల్లో విద్యార్థులతో పడుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే మాత్రం ఈరోజు ప్రభుత్వం ఎంత నిర్బంధం ప్రయోగించినా అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తాం, ఆందోళన తీవ్రతరం చేస్తాం. ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఈ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తాం. జరిగే పరిణామాలకే ప్రభుత్వానిదే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాల పెంపు కోసం జూలై 24-25న కలెక్టరేట్ ఎదుట
ధర్నాలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న 26,700 మంది గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాల పెంపు కోసం తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు న్యాయం చేస్తూ అక్కడి ప్రభుత్వం అనుసరించిన పద్ధతిలోనే ఏపీలోని వీఆర్ఏలకు వేతనాలు పెంపు తదితర సమస్యలు పరిష్కరించుకోవాలని న్యాయం చేయాలని గ్రామ రెవెన్యూ శాఖల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం బాలకాశి మాట్లాడారు. ఈరోజు సుమారుగా రాష్ట్రంలో 27,000 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. కేవలం 6,400 వేతనంతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కనీస వేతనం 18,000 ఇవ్వాలని, డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఎల్ని రెగ్యులరైజ్ చేయాలని, నామినీ వీఆర్ఎల్కి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, 010 ద్వారా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో వినవించడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడు కూడా సానుకూలమైన స్పందన రాలేదు. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఎల్కి 10,700 వేతనం పెంచారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం వీఆర్ఎల్కి వేతనాలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి జోక్యం చేసుకొని చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకులందరికీ కూడా వేతనాలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రాబోయే కాలంలో విజయవాడ నగరంలో రిలే నిరాధీక్షలు, ఆమ్మ నిరాధీక్షలు చేయడానికి కూడా మా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి, లేకపోతే కానీ పెద్ద ఎత్తున 13 జిల్లాల్లో వీఆర్ఎల్ అందరూ ఉద్యమిస్తారని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎం బాలకాశి, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తొలుత ముఖ్య అతిథి వావిలాలకు చందన బ్రదర్స్ మేనేజర్ కోటేశ్వరరావు, సహాయ మేనేజర్ రాధాకృష్ణ మరియు రమణారెడ్డి సిబ్బంది వినియోగదారులచే ఘన సత్కారం. తదుపరి శ్రావణ మాస ప్రశస్తవాన్ని వివరించిన వావిలాల రజనీకాంత్ శర్మ తమ కష్టార్జితంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు షోరూంలో ఎటువంటి సమస్యలు, నష్టాలు, మోసాలకు గురి కాకుండా తన చేత వారికి అవగాహన కల్పిస్తుండడం చందన బ్రదర్స్ వారి నిజాయితీకి నిదర్శనమని వావిలాల ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చందన బ్రదర్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ శ్రావణ మాసం సందర్భంగా మా కస్టమర్ దేవుళ్ళందరికీ, మా చందన బ్రదర్స్ ఆడబడుచులకి మేము ఇస్తున్న రాయితీలు గ్రాముకి 55 రూపాయలు భారీ తగ్గింపిస్తున్నామండి బంగారంలో. అలాగే సిల్వర్లో మజూరీలో 50% 50% వరకు. ఇప్పుల ఈ చందన బ్రదర్స్ యాజమాన్యం వారు కూర్చున్నారు. వీరు ఈ నెల రోజుల పాటు పట్టు వస్త్రాల మీద, బంగారాభరణాల మీద, అన్నిటి మీద కూడా విశేష రాయితీలు ప్రకటించి, అంతేకాకుండా ఈ వ్రతాలు నోచుకున్నటువంటి మహిళలకు తాము వ్రతకల్పం పుస్తకాలు ఇవ్వడం కానీ, ఇంకేదైనా వారికి సర్వీసెస్ చేయటం కానీ, వారికి ఆధ్యాత్మిక సేవలు అందించడం కోసం ఈ నెల రోజులు పవిత్రంగా ఈ ఇక్కడ శ్రావణ మాస ప్రాశస్త్య మహోత్సవాలు అనేటువంటి ఒక క్యాప్షన్ తోటి ఈ నెల రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా చిన్నపిల్లలు వరలక్ష్మి అమ్మవారిగా, అలాగే మంగళగౌరి అమ్మవారుగా, సరస్వతి అమ్మవారుగా వాళ్ళు వేషధారణ చేసి పిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళు ప్రదర్శన కూడా తర్వాత ఉంటుంది. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, బంగారం ప్రత్యేకంగా బంగారం కొనుగోలు చేసేటువంటి కస్టమర్స్ ఎవరైనా సరే వాళ్ళు షోరూములలో మోసపోకూడదని, నష్టపోకూడదని బంగారం కొనే వాళ్లకు, కొనుగోలుదారులందరికీ అవగాహన తరగతులు కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ఇప్పుడు మీరే ఉన్నారు, జర్నలిస్టులు ఇంతమంది ఉన్నారు, 916 అంటే ఏంటండి, కేడియం అంటే ఏంటంటే మనం చెప్పలేము. కేడియం అంటే క్యాడ్మియం అనే ఒక లోహం పేరు అది. ఇంకా ఇప్పుడు చూడండి, హాల్మార్క్ అంటే ఏమిటి అంటే చాలామందికి అవగాహన ఉండదు. ఈ ఫ్లడ్ లైట్స్ ముందు ఇటువంటి షోరూములలో ఎక్కువ మంది కస్టమర్స్ ఎవరు కూడా ఇబ్బంది. ఎస్పీ గ్రీవెన్స్ లో బాధితులు బారులు తీరారు, ఉన్నతాధికారులకి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.